అండి వెల్కమ్ టు వాయిస్ ఆఫ్ అస్మితా నా పేరు మాధురి కృష్ణ అండ్ మేము ఐర్లాండ్ లో ఉంటాం అన్నమాట నా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే నా డీటెయిల్డ్ ఇంట్రో కింద ఇస్తాను చూడండి తప్పకుండా అండ్ ఇప్పుడు నేను హోమ్ టూర్ చేయబోతున్నాను అన్నమాట సో లెట్స్ గెట్ స్టార్టెడ్ మొన్న కాలనీ టూర్ చేశాను తప్పకుండా చూడండి ఇప్పుడు ఇంట్లోకి వెళ్ళబోతున్నాను ఇలా వస్తే ఫస్ట్ ఫ్లోర్ ఇది యాక్చువల్గా టూ ఫ్లోర్స్ ఉందన్నమాట ఫస్ట్ ఫ్లోర్లో మేము ఉంటాము సెకండ్ ఫ్లోర్లో ఒక రూమ్ ఉంది అది మాకు ఇవ్వలేదు అనమాట ఓన్లీ ఫస్ట్ ఫ్లోర్ ఒకటే మేము యూజ్ చేసుకుంటున్నాం ఒక బెడ్రూమ్ అండ్ కింద హాల్ అండ్ కిచెన్ అండ్ శానిటైజర్ ఈ ఆల్ పర్పస్ క్లీనింగ్ ఉంటాయి కదా వైప్స్ ఇవన్నీ పెట్టుకున్నాం అనమాట యాంటీ బ్యాక్టీరియల్ వైప్స్ బికాజ్ ఇలా పార్సిల్స్ కొరియర్స్ వచ్చిన వెంటనే తుడిచి ఇక్కడ పెట్టేసి ఒక వన్ టూ డేస్ తర్వాత ఓపెన్ చేస్తాం కదా మర్చిపోకుండా ఉంటాం అని చెప్పి ఇక్కడే పెట్టుకున్నాం అండ్ చెప్పుల స్టాండ్ కూడా అందంగా మార్చుకోవడానికి ఏదో బాగుంది కదా ఇది యాక్చువల్ లైవ్ ప్లాంట్ కాదు ప్లాస్టిక్దే సో ఆర్టిఫిషియల్ ప్లాంట్స్ లాగా కార్నర్స్లో పెట్టుకుంటే చాలా బాగుంటుంది నన్ను పాత హౌస్ టూర్లో అడిగారు మీకు ప్లాంట్స్ లేవా ఇంట్లో ఫోటో ఫ్రేమ్స్ లేవా అని చాలామంది అడిగారు అనమాట మేము యాక్చువల్ ఇక్కడ పర్మనెంట్గా లేము కదా అలాంటి డెకరేటివ్ ఐటమ్స్ ఏం తెచ్చుకోలేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫోటోలే లేవు అండ్ ఫ్రేమ్స్ ప్లాంట్స్ అంటారు ఆ ప్లాంట్స్ మనం క్యారీ చేయాలి కదా మేము ఎక్కడికి వెళ్తామో ఎన్ని రోజులు అయి ఉంటామో తెలియదు సో నేను ఆ ప్లాంట్స్ అవి పెట్టుకోలేదు వన్స్ నేను ఎక్కడ సెటిల్ అయ్యాక నేను నిజంగా ఇంట్లో లైవ్ ప్లాంట్స్ పెట్టుకోవాలన్న ప్లాన్ ఉంది మంచిగా మోటివేషన్ ఉంటుంది మనకి ఆ గ్రీన్ చూస్తే అండ్ ఆక్సిజన్ ఉంటుంది హౌస్లో నాకు చాలా ఇష్టం సో నేను మంచిగా సెట్ అయ్యాక తప్పకుండా పెట్టుకుంటా ఇక్కడికి వచ్చేసరికి ఫస్ట్ ఈ టేబుల్ ఉంది ఇక్కడ మేము డెస్క్ ఉందన్నమాట దీంట్ లోపలికి డెస్క్లో జస్ట్ గ్లౌజ్ కీస్ అవన్నీ పెట్టుకుంటాము అండ్ ఇక్కడ చెప్పుల స్టాండ్ దీనికి ఇక్కడ డ్రెస్సింగ్ మిర్రర్ ఇచ్చారనమాట జస్ట్ వెళ్ళిపోతూ చెక్ చేసుకోవడానికి మ్యాక్సిమం అందరిలలో ఇలా కానీ ఫుల్ మిర్రర్స్ కూడా ఉంటాయి నాకు అది డ్రీమ్ నేను ఓన్ హౌస్ అలా ఉంటే ఇలాగ బయటకు వెళ్ళే డోర్ పక్కన పెద్ద మిర్రర్ పెట్టుకోవాలి అండ్ ఇలా వెళ్తే కింద కిచెన్ అండ్ ఐ లవ్ దిస్ ఇది చాలా సింపుల్ అండి ఇలాంటివి నేను సెర్చ్ చేస్తాను అమెజాన్లో దొరుకుతాయేమో ఇది వీళ్ళు లోకల్ స్టోర్స్లో కొన్నారంట చూడాలి నాకు చాలా నచ్చింది ఫ్లోరింగ్ వచ్చేసి కింద హౌస్ అంతా వుడెన్ ఫ్లోరింగ్ అనమాట కిచెన్ అండ్ బాత్రూమ్స్ మాత్రమే టైల్స్ ఉంటాయి ఇక్కడ మ్యాక్సిమం మిగతా అంతా వుడెన్ ఉంటుంది కొంతమంది బెడ్రూమ్స్లో కూడా వుడెన్ ఫ్లోరింగ్ ఉంచేసుకుంటారు లైక్ డిపెండ్స్ అపాన్ దేర్ ప్రయారిటీ అనమాట వీళ్ళైతే మొత్తం స్టెప్స్ నుంచి పైన హౌస్ అంతా కార్పెటింగ్ సేమ్ ఈ కార్పెట్ మొత్తం హౌస్ అంతా పైన బెడ్రూమ్స్లో కారిడార్లో అంతా కార్పెట్ ఉంది సో ఎంత హాయిగా ఉంటుంది తెలుసా కార్పెట్ ఉంటే మనకి హీటింగ్ ఉంటుంది ఎక్కువసేపు అండ్ కుషన్ ఫీలింగ్ ఎలాగైనా బెటర్ కదా పిల్లలు కూడా నడిచినా పడిపోయినా మనకి టెన్షన్ ఉండదు పెద్దగా అండ్ ఇలా వస్తే కిచెన్ అనమాట కిచెన్ టూర్ కూడా చేశాను కదా డీటెయిల్గా ఇక్కడ డైనింగ్ టేబుల్ అండ్ ఇది ఫ్రంట్ వ్యూ ఫస్ట్ కిచెన్ ఉంటుంది కాబట్టి మొత్తం ఈ పార్క్ వ్యూ అంతా బాగా అనిపిస్తుంది మార్నింగ్స్ అండ్ ఈవినింగ్స్ రెండు బ్రైట్గా ఉంటాయి ఇటువైపు ఈస్ట్ ఇది వెస్ట్ అనమాట సో మధ్యాహ్నం నుంచి సూపర్ బ్రైట్ ఉంటుంది హౌస్ అండ్ ఇక్కడ ఫ్రిడ్జ్ ఫ్రిడ్జ్ కూడా ఇక్కడ ఉండేది అనమాట దీన్నే వాళ్ళు పెద్ద ఫ్రిడ్జ్ కావాలని చెప్పి ఇది కబోర్డ్స్లో చేసేసి అక్కడ ఫ్రిడ్జ్ పెట్టారు మీరు కిచెన్ డోర్ చూస్తే క్లియర్గా అన్నీ అర్థమవుతాయి సో నేను ఫిగ్గర్ యాడ్ చేసేస్తున్నాను సో ఇలా ఎల్ షేప్ కిచెన్ అనమాట నెక్స్ట్ మనం హాల్లోకి వెళ్ళిపోదాం ఈ దారిలో ఇక్కడ టాయిలెట్ వచ్చింది జస్ట్ నార్మల్ టాయిలెట్ అండ్ ఇక్కడ అంతా క్లీనింగ్ సంబంధించి ఉంటాయి కదా మనం మాప్స్ అవన్నీ ఈ బాత్రూంలో పెట్టుకుంటాం అండ్ చిన్న వాష్ బేసిన్ ఈ మెస్ థింగ్ ఏంటంటే అర్జున్ హైట్గా ఉంటుంది వాష్ బేసిన్ అది చాలా ఇంపార్టెంట్ కదా కిడ్స్కి యాక్సెసిబుల్గా ఉంటేనే వాళ్ళు ఇష్టపడతారు అస్తమానం వాష్ చేసుకోవడానికి సో దట్స్ ఇట్ అండ్ చాలా క్యూట్గా ఉంది కదా వీటిలో కూడా ఫ్లవర్ వాజ్ అన్నీ పెట్టి అండ్ స్టెప్స్ కింద స్టోర్ రూమ్ అనమాట ఇది జస్ట్ మా జాకెట్స్ సూట్ కేసులు యాక్చువల్గా మేము వచ్చాక స్టోర్ రూమ్ నిండిపోయింది మేము ఏం చేసాము మొత్తం సూట్ కేసులు అన్నీ సర్దుకోకుండా ఇలానే ఉంచేసి జాకెట్స్ అన్నీ ఇలా పైన పెట్టేసుకుంటున్నాం అనమాట అండ్ ఆల్ మిస్లేనియస్ ఉంటాయి కదా మనకి అవసరం లేనివి అండ్ డంప్ చేయాల్సినవన్నీ ఇంట్లో ఎక్కడ పెడితే అక్కడ ఉంచకుండా నీట్గా స్టోర్ రూమ్లో పెట్టేసుకుంటాం అండ్ ఇది హాల్ ఇది హాల్ ఎల్ షేప్ సోఫా వచ్చింది నేను నార్మల్ టీపై నేను టీపై కిందే బుక్స్ అన్నీ పెట్టేసుకున్నా వీడికి వాడే తీసుకొని యాక్సెస్ చేస్తారు ఇక్కడ కబోర్డ్స్ వేరే లేవన్నమాట బెడ్రూమ్లో కూడా తక్కువ కబోర్డ్స్ ఉన్నాయి సో పేపర్స్ బుక్స్ పజిల్స్ అన్నీ ఇలా ఇక్కడే కింద పెట్టేసుకున్నాను జస్ట్ అగైన్ చెప్పాను కదా సింపుల్ వాల్కి మంచిగా ఇలా పెట్టుకోవడం వల్ల మంచి కలర్ఫుల్గా ఉంది ఇవన్నీ ఇక్కడికి వచ్చాక నేను అన్నీ రికార్డ్ చేసుకుంటున్నాను నెక్స్ట్ ఫ్యూచర్ ప్లాన్స్ కోసం అండ్ ఇది కూడా చాలామంది అడుగుతారు వాల్ పేపరా వాల్ స్టిక్కరా నేను ఒక వీడియో చేశాను ఏదో మేకప్ వీడియో బర్త్డే బ్లాగ్ కూడా ఉంటుంది ఇందులోనే సో ఏంటిది స్టిక్కర్స్ మీరు అంటించారా ఏంటని అడిగారు కాదండి అది వాల్ స్టిక్కర్ అలాగే ఉంది చిన్న గ్లిట్టర్ కూడా ఉంది యాక్చువల్లీ లోపల అది నాకు తెలిసి చాలా ఏళ్ళు అవడం గ్లిట్టర్ కొంచెం తగ్గినట్టుంది బట్ చాలా వండర్ఫుల్ లుక్ దీనివల్ల
మంచం వేరేగా లేదు సో ఇక్కడ దీపం పెట్టుకొని ఇలా దీపం పెట్టుకుంటున్నా అన్నమాట అండ్ ఇది గుర్తుందా నా దసరా బ్లాగ్ లో చూసుంటారు నేనే డ్రా చేసా అర్జున్ టేబుల్ ఈ కార్నర్ లో ఉంచేసాం కావాల్సినప్పుడు తీసుకొని ఎక్కడ కావాలంటే అక్కడ పెట్టుకుంటాం కిచెన్ లో ఆర్ ఇక్కడ వాడు బోన్ చేసిన చదువుకోవాలన్నా ఏమన్నా అండ్ ఇది బ్యాక్ యార్డ్ ఇట్ సైడ్ కి ఇది ఆల్మోస్ట్ నా వర్క్ ప్లేస్ లాగా నేను నైట్స్ ఎక్కడ కూర్చొని ఎడిట్ చేస్తూ ఉంటాను ఆయన వర్క్ చేసుకుంటారు ఆ టేబుల్ మళ్ళీ అంత సెటప్ టేబుల్ తీసుకురాలే కదా ప్రతిసారి సో నేను ఇక్కడ టీపాయిని సోఫాని అన్ని కలిపి నా వర్క్ ప్లేస్ కింద వాడుకుంటున్నాను అనమాట అది చూపిద్దాం అండ్ ఇది బ్యాక్ యార్డ్ ఇది కూడా కొన్ని బ్లాగ్స్ లో చూసుంటారు మీరు చాలా పెద్దది ఇంకొక ఇల్లు కట్టచ్చు మనం అయితే ఇంత పెద్దది వీడు ఆడుకుంటా వీడు ఫ్రీగా కొంచెం సన్నీడే ఉన్న రోజు వదిలేచ్చు హాయిగా ఇది టైల్స్ వేయించేసారనమాట ఇంతకుముందు గ్రాస్ ఉండేదంట ఇలా బాంబ్స్ స్పైడర్లు అవి ఎక్కువ వచ్చేస్తున్నాయని చెప్పి ఇలా టైల్స్ వేయించేసుకున్నారంట అండ్ అది స్టోర్ రూమ్ చిన్నది అందులో ఓనర్ వాళ్ళ స్టఫ్ అంతా ఉంటుంది మేము ఎక్కువ వాడము ఇక్కడ కర్టన్స్ ఎక్కువ లేవు హౌస్ లో మొత్తం బ్లైండ్స్ ఉన్నాయన్నమాట ఒక రకంగా అది మంచిది ఎందుకంటే కర్టన్స్ మంచిగా వాష్ చేసి డ్రై క్లీన్ చేయించకపోతే డస్ట్ అలర్జీ వచ్చే అవకాశం ఉంటుంది అనమాట ఇక్కడ ఎక్కువ ఎందుకంటే పైకి వెళ్దామా అండ్ వన్ థింగ్ డూప్లెక్స్ హౌస్ చూడడానికి బాగుంటుంది కానీ ఉండడానికి చాలా కష్టం ఉంటుంది ఎందుకంటే ఏ చిన్నది మర్చిపోయినా పైకి ఇల్లు కిందకు వచ్చి నేను యాక్చువల్గా స్లిమ్గా ఉన్నాను మీరు ఏం చేస్తున్నారు డైట్ అంటారు కదా సగం మెట్ల వల్ల పైకి ఎక్కి కిందకి దిగి మొత్తం అమ్మో ఒక్కొక్కసారి చలికాలం పెరిగే కొద్ది అయితే మోకాలు పట్టేస్తాయి స్టెప్స్ అంతా ఇలా కార్పెట్ ఉంది ఇది మా బెడ్రూమ్ ఇది క్వీన్ సైజ్ బెడ్ అనుకుంటా కొంచెం పెద్దదే అనమాట యాక్చువల్ బెడ్ చూసి కూడా చిన్న రూమ్ బట్ బెడ్ స్పేషియస్గా ఉన్నాయి కదా మనకు కావాలి ఇంకా బెడ్రూమ్లో యాక్టివిటీ ఉండదు వాడు కూడా కింద ఉంటాడు సో పెద్ద ప్రాబ్లం లేదని మేము ఓకే చేసుకున్నాం ఈ హౌస్కి సో క్వీన్ సైజ్ బెడ్ కూడా హాయిగా ముగ్గురికి సరిపోతుంది అండ్ రెండు సైడ్స్ రెండు చిన్న సైడ్ టేబుల్స్ ఇచ్చారనమాట అండ్ స్పెషల్గా ఈ హౌస్కి వచ్చాక అర్జున్ బుక్స్ చదవడం బాగా మొదలెట్టాడు అనమాట ఎందుకంటే ఒక అట్మాస్ఫియర్ ఉంది సైడ్ టేబుల్ ఉంది సైడ్ టేబుల్కి ల్యాంప్ కరెక్ట్గా మనకి బుక్ మీద అలా వెలుగు పడినప్పుడు ఇది ఇంట్రెస్ట్ వస్తుంది మెయిన్ ల్యాంప్లో అసలు చదవరండి మీకు నిజంగా బుక్ రీడింగ్ అలవాటు చేయాలి పిల్లలకి అనుకుంటే మీకు స్పేస్ ఉంటే కొంచెం అరేంజ్ చేసుకుని చిన్న ల్యాంప్ పైన సైడ్ ల్యాంప్ పెట్టుకోండి చాలా బాగుంటుంది చూపిస్తావు చెప్పమ్మా Here we keep our story books. Story books, yeah. Here, this is Jack and the Beanstalk. Then. So many old books are And then this is Mowgli book. Mowgli book. And then this one is a book. I don't know what it is. ఇంకా చదవలేదు. ఇప్పుడు అన్ని చూపించట్లే పర్వాలేదు. And then it is McQueen. McQueen, last. Yeah. Last story Prime. Book. The story book piggy book yeah great but any bete malli and ee kinda vachese na specs sunglasses anni pettukona hair bands takku use chesam anamata ivanni indlo pettukona and na kinda miscellaneous inge em use cheyam and then andle em levu arjun just boxes ante అండ్ ఆ డెస్క్ మేము యూజ్ చేయట్లేదు ఇక్కడ మా హస్బెండ్ వర్క్ చేసుకుంటారనమాట ఈ ప్లేస్ వారు ఇటువైపు పెట్టుకుంటారు హీటర్ దగ్గర కాబట్టి కొంచెం చల్లగా ఉన్నా బాగుంటుందని చెప్పి ఇలా పెట్టుకున్నాం అన్నమాట దేర్ ఇస్ నథింగ్ ఇట్స్ ఎంప్టీ హియర్ ఇస్ మై స్టడీ పేపర్ దిస్ ఇస్ మై బాక్స్ బెడ్రూమ్ నుంచి అందరివి బ్యాక్ యార్డ్స్ కనిపిస్తాయి ఇవన్నీ ఇండివిజువల్ హౌసెసే ఆ మూల కనిపిస్తుంది కదా అదొక్కటి కొన్ని గ్రూప్ హౌస్ లాంటిది అనమాట మిగిలినవన్నీ ఇలా ఇండివిజువల్ హౌసెస్ అండ్ బ్యాక్ యార్డ్కి ఇలా చక్కగా ప్లే ఏరియా అవి చేసుకుంటారు వీళ్ళు జస్ట్ ప్లెయిన్ వదులుకున్నారు ఇదివరకు వీళ్ళకి కొంచెం ఉండేవంట ట్రాంప్లైన్ అవన్నీ మార్నింగ్ అయితే ఫుల్ సన్ మా మొహమే పడుతుంది అనమాట అలా మా అవసరం లేదు డైరెక్ట్గా ఈ యాంగిల్లో పడుతుంది పడుకుంటే కంట్లో అందుకని కొంచెం బ్లైండ్స్ తీసి పెట్టే పడుకుంటాం సో దట్ కొంచెం మనకు కూడా ఇన్స్పిరేషన్ వస్తుంది కదా లేవడానికి ఎంత బ్రైట్గా ఉంటే డే కూడా అంత ఫాస్ట్గా స్టార్ట్ అవుతుంది బట్ వింటర్లో ఇంకా ఉండదుగా 9:30కి 10:00కి కూడా మబ్బు మబ్బుగానే ఉంటుంది అండ్ ఇక్కడ కబోర్డ్స్ అటు సైడ్ నువ్వు అక్కడికి వెళ్ళిపో కనిపిస్తుంది
ఇక్కడ అలా 3 కబోర్డ్స్ ఉన్నాయి. ఇదైతే అసలు వాడం అన్నమాట. కింద రెండు సూట్ కేసులు పెట్టాం, అందుకని ఇంకా టేబుల్ ఇలా పెట్టేసుకున్నాం. ఇక్కడ ఒక సైడ్ ఇలా సింగిల్ వచ్చింది, ఇంకో దగ్గర ఇలా సూట్ కేసు పెట్టుకున్నాం. మాక్సిమం అన్ని సూట్ కేసులోనే ఉంచేసుకున్నాను, ఎందుకంటే అన్ని బయటకు వెళ్ళేసుకునే బట్టలు ఎప్పుడో ఒకసారి కదా, కరోనా వల్ల అసలు అవసరమే లేదు. ఎప్పుడైనా వెళ్ళినప్పుడు అన్ని సూట్ కేసులు తీసుకొని కావాల్సిన పిక్ చేసుకుంటున్నాం. సో రోజు వేసుకునేవి అర్జున్ బట్టలు ఇవి మాత్రం అక్కడ పెట్టుకున్నాం. ఇక్కడ మన థింగ్స్ అన్ని పెట్టుకున్నాం. ఇక్కడ జస్ట్ మనం రెడీ అవడానికి ఉండే ఉంటాయి కదా, ఆ థింగ్స్ అన్ని పెట్టుకున్నాం. ఒక సైడ్ అంతా మెడిసిన్స్ అనమాట. ఈ చిన్న బాక్సెస్ ఇక్కడికి వచ్చా కొనుక్కున్నాను, కొంచెం ఆర్గనైజ్ చేసుకోవడానికి బాగుంటుంది మెడిసిన్స్ కోసం అని. అండ్ ఇక మై మిర్రర్ క్రీమ్స్ అండ్ బ్రష్లు అవి కూడా ఎక్కడ పెట్టుకుంటాం, ఎందుకంటే బాత్రూంలో క్లోజ్డ్ కబోర్డ్స్ ఉంటే ఫైన్, లేకపోతే అక్కడ ఉండే జర్మ్స్ అన్ని బ్రష్ల మీద పడతాయంట, నేను ఎక్కడో చదివాను. సో అప్పటి నుంచి బ్రష్లు అవి కూడా ఇంకొండి వాడివి మావి ఇక్కడ తెచ్చి పెట్టేసుకుంటాం. అండ్ నా జ్యువెలరీ బాక్స్ అన్ని. అండ్ కింద రెండు డస్ట్లు ఉన్నాయి. ఇక్కడ పేరెంట్స్ అందరికీ ఒక టిప్ చెప్తాను, ఇక్కడ నాబ్ లేదనమాట దీనికి. ఈ దీంట్లో నార్మల్గా పెట్టుకునే థింగ్స్ అన్ని పెట్టుకున్నాక ఇందులో ఇలా అంటే వస్తుంది కదా డస్క్ బయటికి, సో ఇలా పెట్టుకుని అర్జున్ ముట్టుకొని టచ్ చేయకూడదు, పిల్లలకి తెలిస్తే బ్రేక్ చేస్తారని ఉంటాయి కదా. నేను దేవుడు కుందులు గాజు ఉన్నాయి కప్స్ అవి, అవన్నీ మొన్న ఇక్కడ పెట్టాను అనమాట పండగ ముందు. సో వాడైతే తప్పమని తీయడు. ఏం చూస్తున్నావు? సో అలాగే ఇలా నాబ్స్ లేని వాటిని అలా యూజ్ చేసుకుంటాం మన సీక్రెట్ డెస్క్ లాగా. పిల్లలకి అది కూడా తెలిసిపోతే ఏం చేయలేం. నా కొడుకు ఇంకా అంత పెద్దోడు కాదు కాబట్టి నేను అలా చేస్తాను ఈ డెస్క్లో. వాడు యాక్సెస్ చేయకూడని కొంచెం కేర్ఫుల్ థింగ్స్ అన్నీ అక్కడ దాచుకుంటాను. అండ్ నెక్స్ట్ బాత్రూమ్. అండ్ ఇది పక్కనే బాత్రూమ్, బెడ్రూమ్ పక్కనే. మా పాత హౌస్ లాగే సేమ్ సైజ్ అనమాట, టబ్ ఉంటుంది. ఇలా కామన్ బాత్రూమ్కి ఇక్కడ టబ్ ఇస్తారు ఎక్కువ, అటాచ్డ్ బాత్రూమ్కి జస్ట్ నుంచుని చేసే షవర్ ఉంటుంది, హ్యాండ్ షవర్ ఇస్తారు. ఇలా వేరేగా ఉన్నదానికి టబ్ ఇస్తారు. డోర్ వెనకాల ఇలా చిన్న ఆర్గనైజర్ ఉందనమాట, ఇక్కడ జస్ట్ డ్రెస్సెస్ హ్యాంగ్ చేసుకోవడానికి. అండ్ ఇక్కడ మనం తక్కువ వాడే ఉంటాయి కదా అలాంటి క్రీమ్లు, మన ఆయిల్ లోషన్లు అలాంటివన్నీ ఇక్కడ పెట్టుకుంటాం. ఎక్కువ హ్యాండీగా ఉండేవి వాష్ బేసిన్ పక్కన పెట్టేసుకుంటాం. అండ్ మా రూమ్ పక్కనే ఇక్కడ చిన్న బాయిలర్ రూమ్ అనమాట, ఇక్కడ అంత వాటర్ హీట్ అయ్యేది. అండ్ ఇక్కడ ఇలా ఇచ్చి కొంచెం ఆర్గనైజ్ చేసుకోవడానికి కూడా ఇచ్చారు వాళ్ళు. అండ్ ఈ పక్కన రూమ్ ఇప్పుడు వేకెంట్ ఉంది. ఇది మాస్టర్ బెడ్రూమ్ అనమాట, ఇక్కడ ఫ్రంట్ వ్యూ వస్తుంది. ఇదంతా రోడ్ వ్యూ అంతా కనిపిస్తుంది, ఆ కిడ్స్ పార్క్ అన్ని. ఇది మాస్టర్ బెడ్రూమ్ కాబట్టి ఆబ్వియస్గా కొంచెం కబోర్డ్స్ ఎక్కువ ఉంటాయి. అండ్ బాత్రూమ్ కొంచెం చిన్నగా ఉంటుంది. ఏమంటే నాకు అర్థం కాదు, ఇక్కడ మాస్టర్ బెడ్రూమ్లో బాత్రూమ్ చిన్నగా ఉంటాయి, కామన్ బాత్రూమ్లో పెద్ద ఉంటాయి, నాకు అది ఎందుకు లాజిక్ అర్థం కాదు. ఇది పైన ఇంకొక రూమ్ ఉందన్నమాట, అక్కడే ఓనర్ వాళ్ళు ఉంచుకున్న రూమ్ అది. అండ్ వీళ్ళు ఇక్కడ బేబీ గేట్స్ పెట్టించుకున్నారు, వాళ్ళ పాప అప్పుడు చిన్నప్పుడు పెట్టించుకున్నారంట. ఇప్పుడు మా ఆడు అర్జున్ దీనికి ఆడతాడు, గేట్ వేసేసి మమ్మల్ని రావద్దు అంటాడు పైకి. సో ఇది పిల్లల కోసం వాడే గేట్ లేదు, పిల్లలు వాడే గేట్. సో అదండి మా హౌస్ టూర్ మీకు నచ్చింది అనుకుంటున్నా, ఎప్పటి నుంచో అడుగుతున్న వీడియో, సారీ ఫర్ ద లేట్. అండ్ నాకు ఈ హౌస్ కోసం చెప్పాలంటే మేము అనుకోకుండా వచ్చాం కదా, ఫస్ట్ అంతా డిస్టర్బ్డ్గా ఉన్నా సరే తర్వాత నచ్చింది. ఎదురుకుండా పార్క్ ఉంది, మంచిగా గ్రీనరీ వ్యూ ఉంది, అండ్ స్పేషియస్ కిచెన్. హౌస్ కూడా చాలా వార్మ్గా ఉంటుంది అనమాట. సో వీటి వల్ల నాకు హౌస్ చాలా నచ్చింది. వచ్చిన తర్వాత నెమ్మదిగా లవ్ చేయడం స్టార్ట్ చేసాం అనమాట. అండ్ అర్జున్ అయితే ఈ హౌస్ కోసం ఐర్లాండ్లోనే ఉందా అంటాడు, మరీ పార్క్ కోసం ఉందా అంటే అస్తమానం వెళ్ళిపోతాడు పార్క్కి. నేను చక్కగా కిచెన్లోంచి వాడు ఏం చేస్తున్నాడు ఏంటో చూస్తూ ఉంటాను. సో అదనమాట సంగతి. మీరు ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, అండ్ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బై బై.